ప్రైజ్ లార్డ్ మందరికి దేవుని నామమునో వందనందరు బోనరా ఈరోజు దేవునికి వాగ్దానం తప్పక మీ జీవిత నెరవేర్లని ప్రభుకి ప్రార్థన చేర్చుకోండి. మీరు ప్రార్థన చేయండి. నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయవాడును నేనే. యెషయా గ్రంథం 41:10. ప్రేమేంద్ర ముడ్లరా, దేవుడి ఉదయకాల సమయంలో నేరుగా నీతో మాట్లాడటం ప్రారంభిస్తూ ఉన్నాడు. నిజమే కదా, ఈ లోకంలో నువ్వు దిగులు చెందాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉన్నాడు. నిన్ను బలపరచువాడు ఆయన, నీకు సహాయం చేసేవాడు కూడా ఆయనే. ఈరోజు అటువంటి దేవుడిని నువ్వు నమ్ముకొని ఇంకా ఎందుకు భయపడుతూ ఉన్నావు, ఎందుకు దిగులు పడుతూ ఉన్నావు? నా దేవుడు చెప్తా ఉన్నాడు, నీకు సహాయము చేయవాడను నేనే అని మాట్లాడటం ప్రారంభిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుడారా, ఎక్కడైనా దేవుడు నీకు సహాయం చేస్తాడని విశ్వాసము కలిగి ఉండు, నమ్మకము కలిగి ఉండు. దేవుడు అద్భుతముగా నిన్ను నడిపిస్తాడు, దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ప్రియమైన దేవుడారా, దేవుడు నేరుగా మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు. ఇంకా నువ్వు దిగులు చెందాల్సిన అవసరం లేదు, ఇంకా నువ్వు భయపడవలసిన అవసరం లేదు, ఇంకా కృంగిపోవాల్సిన అవసరం అసలే లేదు. అందుకే దేవుడు స్పష్టంగా నీతో మాట్లాడటం ప్రారంభిస్తూ ఉన్నాడు. ప్రభు, ఈ వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబడును కాక. మంచిది, ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, మీకు లెక్కలేని స్తోత్రం ప్రభువా. ఉదయకాల సమయంలో నేరుగా నీ బిడ్డలతో మీరు మాట్లాడారు, అందుని బట్టి వందనాలు, స్తోత్రాలు. నిజమే ప్రభువా, మేమందరము దిగులు పడతా భయపడతా ఉన్నామేమో, మాకు సహాయం చేసేవాడు నీవని ఈ రోజు నుండి గ్రహించి ఇంకానైనా నీలో విశ్వాసములను ధైర్యంలోని ముందుకు వెళ్తూ ఉన్నాం. ఇంకా మీరు మమ్మల్ని దీవించండి, ఆస్వాదించండి, కృపా కనిక్రమ చేత నింపండి, బలపరిచి స్థిరపరచండి. ప్రభు, ఈ వాగ్దానాన్ని అయ్యా ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్ప కలుగుచ్చే మనం విశ్వసిస్తున్న ప్రతి ఒక్కరి పట్ల ఈ వాగ్దానము నెరవేర్చబడును కాక. ప్రభు, మీరు అద్భుతముగా నడిపించి దీవించి ఆస్వాదించమని ప్రభు మీకు వందనాలు. నీ బిడ్డలందరినీ ఉదయకాల సమయంలో నీ చేతికి అప్పు చెప్తా ఉన్నా. ప్రతి ఒక్క బిడ్డ జీవితంలోనైనా మీరు అద్భుతమైన మేలులు చేయమని ఏసే నామంలో అడిగివేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రేమని బిడ్డలారా, ఈ వాగ్దానం ద్వారా దేవుడు నీతో మాట్లాడినట్లయితే తప్పక వీడియోని లైక్ చేయండి, అదే రీతిగా షేర్ చేయండి. ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇకనైనా మీరు సబ్స్క్రైబ్ చేయండి. ప్రేమని బిడ్డలారా, కృపా టీవీ ఇండియా యూట్యూబ్ ఛానల్ నుండి అనేక మంది హెల్ప్ చేస్తూ ఉన్నాం. పేదలకు, అనాథలకు, అదేవిధంగా ఆరోగ్యం సరిగా లేని వారికి హెల్ప్ చేయాలని మేమెంతో ఆశపడుతూ ఉన్నాం. మీరు ఒకవేళ ఈ పరిశ్రమ నిమిత్తమై సహకరించాలని ఆశ మీకుడినట్లయితే తప్పగా మీరు మమ్మల్ని సంప్రదించండి. ప్రభు మీకు తోడుగా ఉండి నడిపించి దీవించి ఆశీర్వదించును కాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.